సార్ నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు పాపకంటి సతీష్. మాది నల్గొండ జిల్లా తిప్పార్తి మండలం సర్వరం గ్రామం మాది. అన్న ఏం చేస్తారు? అన్న నేను పెయింటింగ్ కాంట్రాక్టర్ అన్న. పెయింటింగ్ బిల్డింగ్లు కాంట్రాక్ట్ బట్టి చేయిస్తుంటా, పెయింటింగ్ చేయిస్తుంటా. ఓన్లీ కాంట్రాక్ట్ చేస్తూ? అవును, ఓన్లీ కాంట్రాక్ట్ చేయిస్తుంటా. ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అంతా బాగా బిల్డింగ్స్ బాగా డెవలప్ అవుతుంది, నల్గొండ కన్స్ట్రక్షన్ ఎట్లా బాగా మంచిగా సర్టిఫికేట్ పని దొరుకుతుంది నీకు? దొరుకుతుంది అన్న, మంచిగా దొరుకుతుంది. ఈ మధ్యలో ఇంకా మంచిగా దొరుకుతున్నాయి. పండుగలు ఫంక్షన్లు ఉంటున్నాయి కాబట్టి చాలా మంచిగా నడుస్తుంది పని. అంటే రోజుకి ఎంత వస్తుంది నీకు మొత్తం? నీకు వర్కర్తో కలిస్తే రోజుకు అంటే రోజుకు వచ్చేసి ఒక్కొక్కరికి 1100 అట్లా 1200 ఇచ్చేస్తాను వర్క్. ప్రతి ఒక్కొక్కరికి మనీకైనా మిగులుతాయి? నాకైనా మిగులుతాయి. మిగులుతాయి అంటే ఒక హౌస్ మీద ఒక 5000 అట్లా మిగులుతుంటాయి. మన పొరగాళ్ళు ఉంటారు, ఆ పొరగాళ్ళు పెట్టి చేయిస్తుంటాను. ఇప్పుడు ఏమలే బ్రదర్, కేంద్రంలో ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్యలో పోర్ నడుస్తున్నది. భారతదేశంలో దేశం డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారన్న? భారతదేశం డెవలప్ కావాలంటే మోడీ ప్రభుత్వమే రావాలన్న. వేరే కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలు ఏది వచ్చినా కాదు. ఎందుకంటే మోడీ చేసిన అంత నెంబర్ వన్గా దేశాన్ని ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ఇంతవరకు మన భారతదేశాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు లేరు, ఒక మోడీ తప్ప. మోడీ వస్తేనే నెంబర్ వన్ స్థాయిలకు భారతదేశం వస్తుంది. ఖచ్చితంగా మోడీనే రావాలి, బీజేపీ రావాలి. మోడీనే రావాలి, బీజేపీ రావాలంటారు? బీజేపీ రావాలి. అంటే అందులో ఇప్పుడు మోడీ రావాలంటున్నా, ఓకే మోడీ రావాలంటే కూడా నల్గొండ కూడా గెలవాలి. అలానే పరిస్థితి నల్గొండకు అవకాశం ఉంటుందంటావా? ఉంటుంది అన్న, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లని కాంచెల్లి 18 సంవత్సరాలు ఓటకు వచ్చిన ప్రతి ఒక్కరు కాంచెల్లి 60 ఏళ్ళ పైబడి ఉన్న ముసలోళ్ళ వరకు మోడీనే అంటారు. మోడీనే రావాలి, మోడీ వస్తేనే మాకు మంచి జరుగుతుంది అని అంటారు దేశంలో. అంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినాం, మాకు ఈసారి 10 సంవత్సరాలు బీజేపీకి అధికారం ఇచ్చినాం, ఒకసారి మా కాంగ్రెస్ కూడా మాకు అధికారం ఇస్తే మోడీ కన్నా బాగా డెవలప్ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ 70 ఏళ్ళు పరిపాలించిందన్న, ఇంతవరకు అభివృద్ధి చేయలేదు. పక్క దేశాలకు దోషిపెట్టింది. మనకు హైదరాబాద్ మొత్తం టెర్రరిస్టులే తయారయ్యారు. ఒక మోడీ వచ్చిన తర్వాత ఇంతవరకు హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు లేవు, టెర్రరిస్టులు లేరు, మంచి భారతదేశం సుశాగం సుపన్నంగా బతుంది. మోడీనే వస్తేనే భారతదేశంలో ఇంకా మంచి జరుగుతుంది. అంటే మోడీ కేంద్రంలో గల్లీలో వాళ్ళు ఉన్నా కూడా ఢిల్లీలో మాత్రం మోడీనే ఉండాలి. కన్ఫామ్గా ఉండాలి. ఢిల్లీలో మోడీ ఉంటేనే భారతదేశం మంచిగా ఉంటుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే. Thank you.